వెల్కమ్ టు న్యూస్ 9 తెలుగు ఛానల్. నేను సునీతారెడ్డి. ఇప్పుడు అప్డేట్ చూద్దాం. విశ్వకర్మ సంఘీయుల సమస్యల పరిష్కారంపై వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయాలని జూపల్లి కృష్ణారావుకు టీఆర్ఎస్ నాయకులు మోహన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆర్థిక రుణాలు వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిస్టు భవనాలు నిర్మించాలని, వడ్రంగి స్వర్ణకారులపై పోలీసు వేధింపులు అరికట్టాలని, ఇనుము ఇత్తడి రాగి కర్రముడి సరుకులపై రాయితీ ఇచ్చి చేతి వృత్తులను ఆదుకోవాలని, 50 సంవత్సరాలు దాటిన వృత్తిదారు కార్మికులను చేనేత కార్మికుల వలె పింఛన్ మంజూరు చేయాలని, రాజకీయంగా ఎదగలేని మాకు నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మీయుల పాత్రను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ఇటిక్యాల మండలం అధ్యక్షుడు పరిపూర్ణాచారి, ఆలంపూర్ మండలం అధ్యక్షుడు భాస్కర్చారి, పుండవల్లి మండల అధ్యక్షుడు రామాచారి, రాజోలి మండలం అధ్యక్షుడు ధనుంజయచారి మరియు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ చేతివృత్తుల వారము పుట్టినప్పటి నుంచి బొడ్డు కోసేది కత్తి లాస్ట్ చనిపోయేటందుకు కూర్చుంది పార వరకు ఈ సమాజంలో మా సేవలు ఎంతో ఉత్పాదక శక్తి గల జాతికి మేము సేవలు అందిస్తున్నాం. ఈ జాతి ఈ అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు వచ్చి పారిశ్రామిక ద్వారా మా యొక్క జీవన ప్రమాణాలు రోడ్డు మీద తినడానికి తిండి లేని జీవన కొట్టుమిటాడుతున్న తరుణంలో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అయితే తొలిదశ ఉద్యమాలైనా మలిదశ ఉద్యమాలైనా మా యొక్క పాత్ర కూడా ఎంతో ఉంది. కనుక సబ్బండ వర్ణాలను ప్రభుత్వం చేయూతనిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మా యొక్క కష్టాలను కూడా కడతీర్చడానికి మా నాయకుల ద్వారా మా ప్రతినిధిగా మా తరఫున ముఖ్యమంత్రికి చెప్పి మా యొక్క లోన్లు కానీ రైతులు అయితేనే సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. కమ్మర్లు వాళ్ళు నాగలి అన్నాడు, కర్రు నాగలి చేయకపోతున్నట్టు లేదా, ఎవరు పొలాలు దొరుకునే వాళ్ళు కాదు. ఇటువంటి నాగరికత గల ఈ వర్గాల వారికి వడ్రంగం వారు కూడా ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి పేరు చెప్పాలంటే అంటే గ్రూప్ విశ్వకర్మల గ్రూప్లో ఉన్న వాళ్ళు వారి యొక్క నైపుణ్యత లేకపోతే గ్రామ జీవనం ఎప్పుడు కూడా సాగేది కాదు. అటువంటి నైపుణ్యత కలిగిన వాళ్ళ కులవృత్తులు ఈనాడు అడుగంటిపోయేసి వాళ్ళు జీవనోపాధి గురించి వేరే వృత్తులు ఎత్తుకోవడం ఆ తర్వాత వలసలు పోవడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులవృత్తులని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. కులవృత్తుల వారికి ఇతోధికంగా నిధులు సమకూర్చడం, భవనాలు కట్టించడం, వారికి లేదా ట్రైనింగ్లు ఇప్పించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈనాడు మెమరండం మరి కొన్ని పది అంశాలతో ఈనాడు నాకు ఇవ్వడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వారి యొక్క సమస్యల పరిష్కారంలో నా వంతు కృషి చేస్తాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ విశ్వకర్మల బతుకులు మారడం లేదని పరిగి విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసాచారి, యాదయ్యాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో విశ్వకర్మల సమస్యలు, విశ్వకర్మల అభివృద్ధి గురించిన అంశాల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరిగి విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసాచారి, యాదయ్యాచార్యులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కుల వృత్తి పనులు చేస్తున్నప్పటికీ వృత్తిపరమైన గుర్తింపు కార్డులు లేవని, కనీసం విశ్వకర్మలను గుర్తించడం లేదని, కుల వృత్తి పనులు చేస్తూ చాలా మంది చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వకర్మలు ఉన్నారని చెప్పుకోవడం తప్ప ఏ రోజు ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేరని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆదరణ పథకంలో ఇచ్చిన పనిముట్లతోనే ఇప్పటికీ జీవనాధారం కొనసాగిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేతి వృత్తుల వారికి చేయితనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లోపల మామూలుగా కార్పెంటర్ షాపులు కానీ
గోల్డ్ స్కూల్ షాపులు కానీ, గోల్డ్ స్కూల్ షాపులు వచ్చేసి 40-50 షాపులు ఉన్నాయి, ప్రతి కార్పెంటరీ షాపులు వచ్చేసి 60-70 షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్క షాపులో కూడా ఇద్దరు లేక ముగ్గురు పనులు పెట్టుకుని వాళ్ళకి మేము జీవనం కొనసాగిస్తున్నాము. గ్రామీణ స్థాయిలో కూడా విశ్వకర్మ కుల బంధువుల బతుకులు గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. దుర్బల పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. ఇటువంటి సమయంలో ఇప్పటిలాగే కొనసాగకుండా గత సంవత్సరము సంఘం ఏర్పడిన సందర్భంగా ఎంతో సంతోషం కలిగించిన బాధలు కూడా మేము మర్చిపోతాం అనుకునే సమయంలో పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా లెవెల్లో కూడా స్టేట్ కమిటీ సభ్యులందరూ కూడా పరిగి రావడం జరిగింది. విశ్వకర్మ బతుకులు జీవన సరళోపన కూడా ఎటువంటి మార్పులు లేవు. ఇప్పటికి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆదరణ పథకం కింద ఎటువంటి పనిముట్లు కానీ అటువంటి సందర్భంలో ఇచ్చిన మిషన్ మాత్రం ఇప్పటికీ మేము వాడుతున్నాము. గత సంవత్సరం ప్రభుత్వం మమ్మల్ని బీసీ కార్పొరేషన్ కానీ విశ్వకర్మ కార్పొరేషన్ కింద 200 కోట్లు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు మా విశ్వకర్మ బతుకుల లోపల, విశ్వకర్మ మనసుల లోపల ఎంతో సంతోషం ఏర్పడింది. అటువంటి సమయంలో దాని తర్వాత మళ్ళీ మేము సంఘాలుగా మేము ఏర్పాటు చేసుకుని ఒక సంఘంలో 14 నుంచి 12 మంది ఏర్పాటు చేసుకొని ఇండివిజువల్ కానీ సంఘం నుంచి కానీ మేము లోన్లకు అప్లై చేయడం జరిగింది. లోన్లకు అప్లై చేయడంతో కూడా ఏర్పాటు చేసి మరి 1 సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఈ వికారాబాదు జిల్లా లోపల మరి అందరం కూడా మన పరిగి మండలంలోన పరిగి ఫైనాన్సీలు అందరూ కూడా మరి విశ్వకర్మ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మరి ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికి కూడా మరి ఏ ప్రభుత్వం కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ నాయకుడు కానీ మరి ఏం జరుగుతున్నది అనేది ఒక ఆఫీసర్ కానీ వెరిఫై చేయలేదు. మరి విశ్వకర్మలు వెనుకబడి పోవడం అనేది చాలా ఉన్నది. మరి దానివల్ల ప్రభుత్వం సహాయం చేస్తే మరి ఈ మిషన్లు. నల్గొండ జిల్లా అనుమల మండలంలోని తిట్టకుండ గ్రామంలో విఎస్ఆర్ స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు పిల్లలకు ఏం జరగలేదని తల్లిదండ్రులు తెలియజేశారు. అలియా నుండి బయలుదేరిన విఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ బస్సు బడి పిల్లలను ఎక్కించుకుని తిరిగి స్కూల్ కి వస్తుండగా అదుపు తప్పి పొలాల్లోనికి దూసుకుని వెళ్లింది. ప్రమాదవశాత్తు పిల్లలకు ఏమీ కాకపోవడం వలన వారి తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని క్షేమంగా ఇంటికి చేరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ యువ రైతులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఎద్దులను వదిలి వాటితో పాటు పరిగెత్తి గ్రామ చావిడికి కట్టిన మామిడాకులను చేజిక్కించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. భారీగా గుమిగూడిన ప్రజల ముందు యువకులు ఒకే రకమైన దుస్తులు ధరించి సమూహాలుగా ఏర్పడి ప్రజల ముందు వీధుల్లో తిరుగుతూ తమ దుస్తులను ప్రదర్శిస్తారు. అనంతరం ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి పురవీధులలో పరిగెత్తించారు. ఎద్దు గ్రామ చావిడికి కట్టిన తోరణంపైకి ఎగిరిన వెంటనే తోరణానికి ఉన్న మామిడాకులను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ ఆకులను తమ దగ్గర ఉంచుకుంటే శుభాలు జరుగుతాయని వీరి నమ్మకం. జయశంకర్ జిల్లా కన్నాయగూడెం మండలంలో అగ్రికల్చర్ అధికారులు సబ్సిడీ వరి విత్తనాలు ఫర్టిలైజర్ షాపులలో పెట్టి అమ్ముతుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దీనితో ఫర్టిలైజర్ షాపుల నుండి అగ్రికల్చర్ అధికారులు గోదాంలోకి మార్చడం వెనుక లోపాలు ఉండడంతో దీనిపై స్పందించిన అగ్రికల్చర్ అధికారులు ఫర్టిలైజర్ షాపులలో వేసిన మాట వాస్తవమే కానీ ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవును మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే అంటే గోడం లేకపోతే ఇక్కడ రైతులు ఒక సర్పంచ్ అడిగితే బాబు సీడ్ వచ్చింది ఎక్కడ మాకు గోడం కావాలి, ఒక ఇల్లు కిరాయి కావాలి,
ఏవో గారు కొండపోయి పట్లచర్ కొండపోయి బస్తాలు కావాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు మీటింగ్ అంటే బస్తా దొరకనే కమిటీ అధ్యక్షుడిని కలిసేది లేదు, ఏం చెప్పేది లేదు. వాళ్ళ చేపలు వేసి మమ్మల్ని కొనుక్కోండి అని చెప్తారు. ఈ ఇట్లనే ఉండే ఉంటే బయో మందులు కూడా అమ్ముకోండి అని కూడా చెప్తారు. రైతుకు కావాల్సిన మందులు మీరు ఇవ్వాలి, ఆఫీసులో నామం కట్టే సిటిజన్ కు మీకు మీకు బస్తాలు ఇస్తానా అమ్ముకోండి గోడాలు వేసుకోండి అని చెప్పింది పట్లేదు సాబ్ సాయి శ్రీనివాస. ఇప్పుడు సీట్స్ అంటే తీసు అరికా పట్లేదారు బస్తాలు గవర్నమెంట్ అట్లు కూడా మనకే వచ్చినాయి, తీసుకుంటే తీసుకోవచ్చు అని ఆయన చెప్పిండు. నేను ఒక రైతు కమిటీ అధ్యక్షుని డైరెక్ట్ సబ్సిడీ విషయం కాదు మేడం, మీరు రైతులకు అనుకూలంగా ఉంటారా చేపల ప్రాబ్లం? కొమరం భీం జిల్లా పెంచుకల్పేట మండలంలోని పాత ఎల్లూరు గ్రామస్తులందరూ కలిసి వెళ్లి మా ఇళ్ల స్థలాలు మాకు ఇప్పించాలంటూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పాత ఎల్లూరు ఎగువన బొక్కివాగు ప్రాజెక్టు ఉన్నందున మేము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు అధికారులకు విన్నవించుకుంటూ అందుబాటులో ప్రభుత్వ భూమి ఎల్లూరు శివారులో 14 ఎకరాలు ఉందని అందులో కొందరు ఆక్రమించుకుని ఉన్నారని వివరించగా ఆయన నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మానేపల్లి భీమక్క, బక్కుబాయ్, ఆత్రం ఉమేష్, రాజన్న మరియు తదితరులు పాల్గొన్నారు. భూమి ఉన్నది, ఆ గవర్నమెంట్ భూమి ఉన్నది, అందులో మాకు ఫ్లాట్లు తీయాలి. ఫ్లాట్లు తీసి మాకు అందరికి మంచిగా ఇంట్లో సౌకర్యం చేయాలని మేము ఇది ఒకటి కోరుకుంటాం. షేర్లింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బిషపతి యాదవ్ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిషపతి యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బుక్స్ పంచడం జరుగుతుందని తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బుక్స్ మరియు వృద్ధులకు కంటి పరీక్ష, కళ్ళజోడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ట్రస్ట్ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ని ఎదుర్కొనే సామర్థ్యం ఒక బీజేపీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో మాది ఒంటరి పోరాటమేనని, మోదీని చూసి అన్ని పార్టీలు భయపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, ఎంఐఎంలు ఒక్కటైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, పదే పదే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందన్న ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే కోర్టు నుండి అనర్హుడిగా ప్రకటించిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో ముందు రాజీనామా చేయించమని తెలిపారు. పటాన్చెరు నుండి ఎన్నికలకు వెళ్లదామని రేషన్ డీలర్ల సమ్మెకు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని అన్నారు. వారు సస్పెండ్ చేస్తామని నోటీసులు జారీ చేయడం, ఇటువంటి బెదిరింపులు మరి ఒక నియంత్రణ వివరించడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది పరిపాటిగా మారింది. పేద ప్రజలకు సరుకులు అందించేటువంటి ఈ యొక్క రేషన్ డీలర్ల యొక్క పాత్ర అతి తక్కువ కమిషన్ ఇచ్చి డీలర్లు తమ కుటుంబాన్ని పోషించలేకపోతారు. మరి ఈరోజు మరి వాళ్ళని ఏదో దొంగలుగా చిత్రీకరించి, అవినీతి పరులుగా చిత్రీకరించి, ఎక్కడైనా అవినీతి జరిగితే, తప్పు జరిగితే వాళ్ళ మీద శిక్షలు వేయాలి తప్పితే మొత్తం ఆ డీలర్ల మీద ఈరోజు ఆ రకంగా 14,000 మందికి జాతీయ ఆహార భద్రం కింద 600 కోట్లు వారు బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా రాష్ట్రం వారికి ఇవ్వకుండా ఏ రకంగా వారి కమిషన్ను గడ్డి కొడుతున్నారో దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ మేము మహిళా సంఘాల ద్వారా అంటే ఈ రకమైన రెచ్చగొట్టే ధోరణి అంటే బెదిరింపులు ఇది ప్రజాస్వామ్యంలో ఇది తగ్గుతున్నా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రేషన్ షాప్ డీలర్లు వారి సమ్మె వారికి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తారు, వారి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే క్రమేణా చూస్తూ ఉంటే ఆర్టీసీని ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలు ఒకవైపు, ఈ రేషన్ డీలర్లు కూడా ఎత్తివేసి సస్పెండ్ చేసి తమ గులాబీ దండలకు శ్రేణులకు అప్పగించేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చూసాం రైతు సమన్వయ సమితి పేరు మీద ఏ రకంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవాళ రైతు సమన్వయ సమితిని సభ్యులుగా చేస్తే తప్పేమిటి అని వారు ప్రశ్నిస్తున్నారంటే రాజకీయాలకు అంటే పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మరి మార్గదర్శనాలను కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు
ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తున్నది మేము తప్పుపడుతూ, అదే రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా చాలా విడ్డూరంగా ఉన్నది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు ఛానల్.